Shrimatre Namaha Trayambakam Tripura Sundari Harya Bhumi Rangam Vihara Sarasi Karuna Pravahaka Rangam Vihara Sarasi Karuna Pravahaka Dasacha Vasava Mukaha Paripala Niyam Paripala Niyam Kamakshi Vishwamapi Vikshana Bubhrutasthe Kamakshi Vishwamapi Vikshana Bubhrutasthe Kamakshi Vishwamapi Vikshana Bubhrutasthe Vikshana Bubhrutasthe Vikshana Bubhrutasthe Tripura Sundari aina o talli nee choopu ane maharajuku shivudi shariirame nivasa sthanam nee daya pravahame viharinche sarovaram neeku indrudu modalaina devatale sevakulu mari paripalinchataniki rajyam kavali kada ante ee sakala prapanchamu nee rajyame పాలించిందే ఇదంతా కూడా పాలించకపోతే ఎట్లా మనమంతా అందుకని అమ్మ నీకు ఇది పాలించినదగనేది ఇది పాలించాల్సిందే దీన్ని పాలించు తల్లి నీకు నమస్కారము అని అంటూ ఓం చితగ్నిగుండ సంభూతాయ నమః చితగ్నిగుండ సంభూతాయ ఈ రోజు అమ్మవారి రూపాన్ని దర్శనం మనమంతా చేస్తున్నాం ఎట్లా ఉంది చితగ్నిగుండ సంభూత అక్కడి నుంచి పుట్టుకొచ్చింది దేవతలను రక్షించడానికి మనందరిని రక్షించడానికి దేవతలతో మనం కూడా చేరుకుంటున్నాం చిన్నగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క జన్మ ఒక్కొక్క జన్మ దగ్గరికి వస్తున్నాం మనం కూడా బండుడు మొదలైనటువంటి రాక్షసులు దేవతలను బాధిస్తున్న సమయంలో దేవకార్యాన్ని నెరవేర్చడం కోసమై అమ్మవారు ఉదయిస్తున్నటువంటి సహస్ర సూర్యులు కాంతితో అవతరించింది అన్నారు ఇక్కడ ఒక సూర్యుడిని మనం చూడలేము సహస్ర సూర్య కాంతి అంటే ఊరికే అట్లా చెప్పాడంతగాని అంతకన్నా ఎక్కువ వెలుగు అది అమ్మవారి యొక్క వెలుగు అది చెప్తూనే ఉంటా నేను ఆ అమ్మవారి వెలుగు ఇంత కొలతాని ఉందా ఒక అందాజుగా చెప్పుకొచ్చారు అంతే అటువంటి వెలుగులో అమ్మవారు వచ్చి ఒక రూపాన్ని తీసుకుందట ఎందుకు ఈ బండుణ్ణి సంహారం చేయటానికి ఎందుకు ఈ బండు ఎట్లా పుట్టాడు మన్మతుడి భస్మము నుండి పుట్టాడట వీడు అందుకని వీడికి వీడు అజ్ఞానంతో నిండిపోవటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఛీ బండ బండ అన్నాడట ఆ రోజు నుంచి వాడు బండాసుడు అనేటువంటి బిరుదు పేరు సార్థకమైపోయింది బండుడంటే రూపుదాల్చిన అజ్ఞానము అని అజ్ఞానానికి ఒక రూపం కావాలి కదా అది ఒక అజ్ఞానానికి ఒక రూపం ఎవరంటే బండుడు బండాసురుడు అజ్ఞానం అంటే ఒక రూపము ప్రతిదానికి రూపం ఉంది భక్తి అనటానికి రూపం ఏంటంటే రాధ అంటారు రాధామాత అంటారు భక్తి అంటే భక్తి అనటానికి ఒక రూపం అది అట్లా చెప్తారు జ్ఞానము అనటానికి ఒక రూపము సరస్వతిమా అట్లా అంటారు ఆ విధంగా బండుడంటే రూపుదాల్చిన అజ్ఞానం ఈ అజ్ఞానానికి తోడుగా మరో ఇద్దరు దుర్మార్గులు కూడా పుట్టారు వారే విషక్ర విషంగులు వీళ్ళ పేరు బాగున్నాయి వీళ్ళ పేరు ఎవరు పెట్టుకోరు వీరిలో విషక్రుడు బండుడి కుడి భుజం నుండి పుడితే విషంగుడు ఎడమ భుజం నుండి పుట్టాడు విషక్రుడంటే
rasa bhavani nasan jese atvanti vaadi artham rasam ante buddhini puttakanu srishtini icche atvanti idi rasam ee rasam anataniki chaala chaala arthalu unnai atvanti rasanni nasan jese antavaddadu tana peruku taggattugane moodu lokalloni purushulloni ఉండేటువంటి శరీరంలోనూ ఉండేటువంటి స్త్రీలు గాని పురుషులు గాని వాళ్ళలో ఉండేటువంటి శుక్ల శోణితాలను త్రాగేసి వారిని శక్తి లేని బొమ్మల్లాగా చేసి పీడించాడు. అంటే శక్తి లేకుండా చేశాడు. అంటే లేయటానికి కూడా శక్తి లేదు, తిరగటానికి శక్తి లేదు, ఇక సంతాన వృద్ధి అనేది లేదు వాళ్ళకి. అటువంటి శక్తిని అంతా తాగేశాడు వాడు. ఇక విషయం కూడా అంటే సంగము లేనివాడు అని అర్థం. విషయం కూడా వీళ్ళ పేర్లలోనే ఉంది దీని అర్థం. వీడు కూడా తన పేరుకు తగ్గట్టుగానే ఏం చేశాడు, అందరిలోనూ ప్రేమ అభిమానం లేకుండా చేశాడు. అటువంటి వారిలో కలిసి బండ్రుడు విజృంభించి వాయు రూపాన్ని ధరించి అందరినీ నిస్సారులుగా చేసేశాడు. ఉండింది ఒకటే వాయు రూపం, దాంతోనే ఊపిరాడుతుంటారు. ఆ ఊపిరాడే దాన్ని కూడా నిస్సారంగా చేసి పాడేశాడు. సృష్టి వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి పారేశాడు. ఇది అమ్మవారు అవతరించే ముందు ఒక పరిస్థితి అని చెప్పారు. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికై అమ్మ ముందుగా చతుర్బాహు సమన్వితాయై నమః, చతుర్బాహు సమన్వితాయై నమః. అమ్మవారు ఆ రూపాలతో చతుర్బాహు రూపాలతో రాగ స్వరూప పాషాఢ్యాయ నమక, రాగ స్వరూప పాషాఢ్యాయ నమక. చతుర్బాహులను దర్శింపజేసింది అమ్మవారు, దర్శనమిచ్చింది. అంటే నాలుగు చేతులలో ఎడమవైపు ఉన్నటువంటి క్రింద చేతిలో రాగాన్ని పాశంగా ధరించి ఉంది, కుడివైపు ఉన్నటువంటి క్రింది చేతుల్లో ఆ వాళ్లను వాళ్ల వాళ్లతోనే కొట్టాలి అందుకని కోపాన్ని అంకుశంగా ధరించి ఉంది, ఎడమవైపు ఉన్న చేతిలో ఇక్షుదండాన్ని అంటే చెరుకు విల్లును పట్టుకొని ఉంది. శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచ తన్మాత్రాలను కుడివైపు ఉన్న వైపు చేతులు బాణాలుగా పట్టుకొని దర్శనమిచ్చింది అమ్మవారు. తర్వాత సహజమైనటువంటి గంధం గల కేశపాశాలతో అమ్మవారు అత్యంత విలువైనటువంటి పద్మరాగ మణులు ఆ కిరీటంతో, అటువంటి మణులు గల ఒక కిరీటంతో అమ్మవారు ప్రకటమై చిదగ్ని నుండి సాక్షాత్కరించింది. అమ్మవారు అగ్నిగుండం నుంచి చిదగ్ని ఉంటే ఇంకో చిత అంటే వేరే, ఆ చిత అంటే అగ్నిగుండం అని, చిత్ అంటే అందమని ఎప్పుడు ఉండే అది అర్థాలు వేరే. చిదగ్ని ఉంటే ఒకే అర్థాలు మనం చెప్పుకొని వస్తున్నాం, అగ్నిగుండము అని చెప్పుకొని వస్తున్నాం. అట్లా దేవకార్యానికి వచ్చేటువంటిది ఆనందం అనేటువంటి అగ్నిగుండము అని కూడా ఒక పేరు చెప్పుకో రావచ్చు. ఆనందము అనేటువంటి ఆనందాన్ని కలిగించటానికి, దుఃఖాన్ని నివారణ చేసుకోవటానికి కలిగినటువంటి అవతారము చిదగ్ని గుండె సంభూతి అమ్మవారు. అజ్ఞానాన్ని అయినటువంటి బండ్రుడిని, అతడికి సహాయం చేసిన వారిని కూడా నాశనం చేయాలనేటువంటి సంకల్పించి బండ్రుడిపై యుద్ధాన్ని ప్రకటించింది. వచ్చి ఎట్లా ప్రకటించింది ఆవిడ? అప్పుడు ముందుగా లలితాదేవి పుత్రిక 9 సంవత్సరాల వయస్సు గలదైనటువంటి బాలాదేవి, బాలాత్రిపురాదేవి యుద్ధానికి దిగి బండాసుడి పుత్రుడైనటువంటి 30 మందిని అంతం చేసి పారేసింది. బండాసుడి పుత్రులందరినీ కూడా ఆ బాలాత్రిపుర సుందరి వెళ్ళి అందరినీ నాశనం చేసింది. వీరు దుష్టశక్తులు, వీళ్ళంతా కూడా వీరు నశిస్తేనే అజ్ఞానం తొలగి జ్ఞానం గొప్పగా ప్రకాశిస్తుంది. ఎన్ని అర్థాలు ఉన్నాయి దీంట్లో చెప్పుకోవటానికి. ఇది కథ కాదు, ఇది వేదాంతం. ఇది వేదాంతం చెప్పడానికి సమయం కాదు, సమయం దండికి కావాలి నాకు వివరణ చెప్పడానికి. ఇది మొత్తం వేదాంతమే గొప్పగా ప్రకాశిస్తుంది అనేది ఈ ఘట్టంలోని రహస్యం. బాలాదేవిని ప్రార్థిస్తే దుష్టశక్తులు అన్నీ తొలగిపోతాయి. తర్వాత విజృంభించిన విషంగుణ్ణి శ్యామలాదేవి వధించింది. ఇందులోని అంతరార్థం ఏమిటంటే విరుద్ధమైన భావాల పట్ల
సమాజానికి కీడు కలుగుతుంది కదా. అందుచేత ఇవి నశించాలంటే మనలో ఆలోచనారూపమైనటువంటి మంత్రిని శక్తి వృద్ధి చెందాలి. అందుకోసం శ్యామలాదేవిని ప్రార్థిస్తే ఆ తల్లి బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. విషక్రుడు, ఆ విషక్రుడే వీణ్ణి వారాహీదేవి వధించింది. ఆ తల్లికి దండనాథ కూడా అనే పేరు ఉంది. ఈ ఘట్టం ద్వారా తేజస్సును నాశనం చేసుకోకూడదు అని గ్రహించాలి మనమంతా. తేజస్సును మనం పెట్టుకోవాలి, అట్లనే తేజస్సును నాశనం చేసుకోకూడదు. తేజస్సును అధోముఖం వైపుకు పయనించేలాగా చేసుకుంటే పతనమైపోవటం జరుగుతుంది. అధోముఖానికి వెళ్ళకూడదు, కిందికి వెళ్ళకూడదు, ఊర్ధముఖం వైపుకు పయనించేలాగా చేసుకోండి ఆ శక్తిని. అందుకోసం దండనాథాదేవిని ఆశ్రయించాలి అని చెప్పారు. ఆ తల్లి అనుగ్రహంతో ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని అర్థమవుతుంది ఇక్కడ. ఇక చివరిగా మిగిలినటువంటి వాడు అజ్ఞాని అయినటువంటి బండాసురుడు. వాళ్ళిద్దరిని సంహారం అయిన తర్వాత ఈ పెద్ద ఆయన దగ్గరికి వచ్చారు. వాణ్ణి అమ్మవారు కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి సంహరించింది. కామకామేశ్వరి అంటామే, ఆ కామేశ్వరాస్త్రం అంటే చిదగ్ని, అంటే జ్ఞానాన్ని జ్ఞానంతోనే అజ్ఞానం తొలగిపోతుంది, అంటే జ్ఞానాన్ని జ్ఞానంతోనే కొట్టాలని అజ్ఞానం తొలగిపోతుంది. అటువంటి చిదగ్ని గుండ సంభూతం అంటే చీకటిని వెలుతురుతో తరిమి కొట్టాలన్నట్టుగా ఉంది ఇక్కడ. జ్ఞానస్వరూపిణి ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి లలితామాతకు మీ చిత్తాల్లో కొద్దిగా చోటు ఇవ్వండి, మన మనస్సులో అమ్మవారికి స్థలం ఇవ్వండి. ఇక మిమ్మల్ని ఉద్ధరించేటువంటి పని అంతా కూడా ఆ తల్లే చూసుకుంటుంది. లోపల ఎంతమంది దుష్టశక్తులు ఉన్నా సరే వారిని వధించి మీకు విజయం చేకూరుస్తుంది. శ్రీ లలితాదేవి అనుగ్రహంతో మీలో దైవశక్తులు వృద్ధి చెంది మీరు తరించెదరుగాక అని చెప్పి ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.